हाय एवरीवन वेलकम बैक टू श्री साई ट्यूटोरियल मनमु मूडव तरगति तेलुगु कंटेंट पैना मूडव लाइव टेस्ट कंडक्ट चेसुकोबोतुन्नाम अदे विधंगा मन श्री साई ट्यूटोरियल द्वारा निर्वहिंचेटुवंटि फ्री मरियु क्वालिटी लाइव टेस्टलकु संबंधिंचिनटुवंटि सिलबस नु कोलोदु मुंदुगाने तेलुसुकोवाली अनुकुंटे गनक ई वीडियो क्रिंद उन्नटुवंटि टाइटिल नि क्लिक चेयगाने डिस्क्रिप्शन अनेदि ओपन अवुतुंदि अंदुलो मन ग्रूप्स यॉक लिंक्स अनेटि उंटायि अंदुलो जॉइन चेसि लाइव टेस्टलकु संबंधिंचिनटुवंटि सिलबस नु कोलोदु मुंदुगाने तेलुसुकोंडि अदे विधंगा रेपन नुंचि फोर्थ क्लास को संबंधी लाइव टेस्ट स्टार्ट है दाख संबंध फ्री मेटीरियल डिस्क्रिप्शन अदे विधि कामेंट सेक्शन अदाट उ तपक चूसे क्लियर चावे एग्जाम अटेम्प्ट लेट लाइव टेस्ट लिखा लाइव टेस्ट मुझे वीडियो चूस्त वाला तपक लाइक लाइव चाट अने बटन द्वारा प्रश्न या फास्ट आंसर उ इकड़ा लाइव टेस्ट भागंगा मन मोदटि क्वेश्चन काकुल लेक्क अने पाठ्यांशं योक्क प्रक्रिया इतिवृत्तालु वरसगा आप्षन् 1 व्यासमु हास्यमु आप्षन् 2 कथा हास्यमु आप्षन् 3 कथा भूतदय आप्षन् 4 स्फूर्ति व्यासम इकड़ा दीन ओक सरी समाधानाने आप्षन् 2 कथा हास्यमु अंडी काकुल लेक्क अनेटुवंटि पाठ्यांशं योक्क प्रक्रिया कथा अदे विधंगा इतिवृत्तं वच्चेसि हास्यमु अंडी తర్వాత రెండవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఏది స్టేట్మెంట్ 1 లక్నవరం చెరువు తవ్వించింది కాకతీయులు స్టేట్మెంట్ 2 లక్నవరంలోని ద్వీపాల సంఖ్య 13 ఆప్షన్ 1 1.2 సరైనవి ఆప్షన్ 2 1 మాత్రమే ఆప్షన్ 3 2 మాత్రమే ఆప్షన్ 4 ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 1.2 కూడా సరైనవే లక్నవరం అనేటువంటి చెరువు తవ్వించింది ఎవరు అంటే కాకతీయులు లక్నవరంలోని ద్వీపాల సంఖ్య ఎంత అంటే 13 అండి ఇక్కడ రోప్ బ్రిడ్జ్ ని కట్టడం జరిగింది అది ఎన్ని ద్వీపాలను కలుపుతూ అంటే 3 ద్వీపాలను కలుపుతూ రోప్ వే బ్రిడ్జ్ అనేది కట్టడం జరిగింది అదే విధంగా మనకు ఈ లక్నవరం చెరువు అనేది ఎక్కడ ఉంది అంటే జయశంకర్ జిల్లాలో ఉంది ప్రస్తుతం గనుక చూసుకుంటే ఇది ములుగు జిల్లాకి చెందుతుంది తర్వాత మూడవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి ఇక్కడ ఆప్షన్ 1 నది కాలువ ఆనకట్ట వ్యవసాయం ఆప్షన్ 2 నది ఆనకట్ట కాలువ వ్యవసాయం ఆప్షన్ 3 ఆనకట్ట నది కాలువ వ్యవసాయం ఆప్షన్ 4 ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి నది దాని తర్వాత ఆనకట్ట కడతారు ఆనకట్ట నుంచి కాలువలు అనేటి ఉంటాయి ఆ కాలువల ద్వారా వచ్చేటువంటి నీటి ద్వారా మనకు వ్యవసాయం అనేది జరుగుతుంది తర్వాత నాలుగో క్వశ్చన్ ఈగ తన పేరును అడిగినటువంటి వరుస క్రమం మతిమార్పు ఈగ అనేటువంటి పాఠ్యాంశంలో గనుక చూసుకుంటే ఈగ తన పేరును అడిగినటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి ఆప్షన్ 1 లేగదూడ ఆప్షన్ 2 ఆవు ఆప్షన్ 3 చెట్టు ఆప్షన్ 4 మల్లన్న ఆప్షన్ 5 గుర్రము వీటి యొక్క వరుస క్రమం ఆప్షన్ 1 1 2 3 4 5 ఆప్షన్ 2 1 2 4 3 5 ఆప్షన్ 3 1 2 3 5 4 ఆప్షన్ 4 1 2 4 5 3 ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 1 2 4 3 5 అండి ఇక్కడ ఈగ తన పేరుని అడిగినటువంటి వరుస క్రమాన్ని గనుక చూసుకుంటే మొదటగా లేగదూడని అడుగుతుంది తర్వాత ఈ లేగదూడ యొక్క తల్లి ఎవరు అంటే ఆవు ఈ ఆవుని అడుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఎవరిని అడుగుతుంది అంటే ఈ ఆవుని మేపేటువంటి మల్లనని అడుగుతుంది తర్వాత ఎవరిని అడుగుతుంది అంటే నీడనిచ్చేటువంటి చెట్టుని అడుగుతుంది దాని తర్వాత ఆ చెట్టు క్రింద ఉన్నటువంటి గుర్రాన్ని అడుగుతుంది చెట్టు యొక్క సలహా మేరకు దాని తర్వాత గుర్రంలో ఉన్నటువంటి పిల్లని అడుగుతుంది తర్వాత ఐదవ క్వశ్చన్ క్రింది వాటిలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి ఆప్షన్ 1 చెరువు ఆప్షన్ 2 కుంట ఆప్షన్ 3 సరస్సు ఆప్షన్ 4 నది ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 నది అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది చెరువు కుంట సరస్సు అనేటివి నిలకడగా ఉంటాయి తర్వాత ఆరవ క్వశ్చన్ మతిమార్పు ఈగ యొక్క పేరును గుర్తుకు తీసుకొచ్చినది ఎవరు ఆప్షన్ 1 లేగదూడ ఆప్షన్ 2 లేగదూడ తల్లి ఆప్షన్ 3 మల్లన్న ఆప్షన్ 4 గుర్రం కడుపులో పిల్ల
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 గుర్రం కడుపులో పిల్ల అండి. అదెల్లా చెప్తుంది సార్ అనకండి, ఎందుకంటే అదొక కల్పిత కల్పితమైనటువంటి పాత్ర కాబట్టి అందులో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా కల్పితాలే, వాస్తవాలేమీ కాదు. తర్వాత 7వ క్వశ్చన్, మతిమరుపు ఈగ తన పేరు గుర్తుకు వచ్చాక ఇంటికి తుర్రుమని ఎందుకు వెళ్ళింది? ఆప్షన్ 1 తన తల్లిని చూడడానికి, ఆప్షన్ 2 తన మిత్రులతో కలిసి ఆడుకోవడానికి, ఆప్షన్ 3 రుచికరమైనటువంటి భోజనం తినడానికి, ఆప్షన్ 4 సగంలో ఆపేసిన ఇల్లు అలకడానికి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 సగంలో ఆపేసిన ఇల్లు అలకడానికి ఈగ తుర్రుమని వెళ్ళిందండి. ఇలా లెసన్ మధ్యలో నుంచి కూడా అడుగుతారా అని మీరు అడగొచ్చు, కానీ ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం అనేది ఉంది. ఏపీలో చాలా అడిగారు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సందర్భాలు, అందులో ఉన్నటువంటి వాక్యం ఎవరు ఎవరితో అన్నారు అని చాలా సార్లు అడిగాడు కాబట్టి మనకు కూడా ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం అనేది ఉంది. తర్వాత 8వ క్వశ్చన్, క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 మందారము, ఆప్షన్ 2 గులాబీ, ఆప్షన్ 3 కలువ, ఆప్షన్ 4 మల్లెలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 కలువ అండి. మందారము, గులాబీ, మల్లెలు ఇవన్నీ భూమి మీద ఉంటాయి, ఇవి నీటి పైన ఉంటాయి. తర్వాత 9వ క్వశ్చన్, వేమన పద్యాలలో ఉండే ఛందస్సు ఏది? ఆప్షన్ 1 కందము, ఆప్షన్ 2 సీసము, ఆప్షన్ 3 ఆటవిలది, ఆప్షన్ 4 ద్విపద. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆటవిలది అండి. వేమన పద్యాలలో ఉండేటువంటి ఛందస్సు ఏంటి అంటే ఆటవిలది. ఆటవిలదిలో ఉండేటువంటి గణాల సంఖ్య కనుక చూసుకుంటే ఇనగ్గణ త్రయంబు, ఇంద్రద్వయంబు, అంశ పంచకంబు ఆటవిలది. ఆల్రెడీ మనము గ్రామర్ టాపిక్ లో చెప్పుకున్నాం క్లియర్ గా. తర్వాత 10వ క్వశ్చన్, ఆటవిలది అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 నాట్యం చేసే స్త్రీ, ఆప్షన్ 2 వెలతో కూడిన ఆట, ఆప్షన్ 3 ఆడడానికి వీలుగా ఉండేది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 నాట్యం చేసే స్త్రీ అండి. ఆట వెలది అంటే అర్థం ఏంటి అంటే నాట్యం చేసేటువంటి స్త్రీ. తర్వాత 11వ క్వశ్చన్, పురుషులందు అనే పదము ఏ సంధికి చెందినది? ఆప్షన్ 1 అకార సంధి, ఆప్షన్ 2 ఉకార సంధి, ఆప్షన్ 3 ఇకార సంధి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉకార సంధి అండి. పురుషులు ప్లస్ అందు, పురుషులందు అనేది ఏమవుతుంది అంటే ఉకార సంధి అవుతుంది. తర్వాత 12వ క్వశ్చన్, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోనా చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యము ఏ అలంకారానికి చెందినది? ఆప్షన్ 1 ఉత్ప్రేక్ష అలంకారము, ఆప్షన్ 2 దృష్టాంత అలంకారము, ఆప్షన్ 3 వ్యాజ నిందాలంకారము, ఆప్షన్ 4 స్వభావోక్తి అలంకారము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 దృష్టాంత అలంకారం అండి. ఇక్కడ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అంటే రెండు సమాన ధర్మాలు అంటే బింబ ప్రతిబింబ భావనలతో చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా చెప్పేటువంటి అలంకారం ఏది అంటే దృష్టాంత అలంకారం, అందులో ఉన్నటువంటి ధర్మాలను మనకు పోల్చి చెప్తుంది. తర్వాత 13వ క్వశ్చన్, తప్పులెన్నువారు తండోపతండంబు లొర్వి జనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్నువారు తన తప్పులెరగరు, ఈ రకంగా పద్యం అనేది ఉంటుంది. ఇది ఏ అలంకారానికి చెందింది? ఆప్షన్ 1 వృత్యానుప్రాస, ఆప్షన్ 2 దృష్టాంత, ఆప్షన్ 3 ఉపమా, ఆప్షన్ 4 ప్రతీపాలంకారము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గనక చూసుకుంటే ఇక్కడ తర్వాత మనకు నెక్స్ట్ ఈ పద్యంలో మొత్తంగా మనకు నెక్స్ట్ తప్పులేని వారు తన తప్పులెరగరు అనేటువంటి వాక్యం వస్తుంది. అందులో తా అనేది రిపీట్ అవుతా ఉంటది కాబట్టి ఈ రకంగా రిపీట్ అవ్వడానికి మనం ఏమంటాము, వృత్యానుప్రాస అలంకారము అంటాము. తర్వాత 14వ క్వశ్చన్, తోట తల్లి పాఠం
అనేటువంటి అంశంలో కవి ప్రస్తావించినటువంటి ఆట ఏది? ఆప్షన్ 1 చిర్రగోను, ఆప్షన్ 2 కోతి కొమ్మొచ్చి, ఆప్షన్ 3 దాగుడు మూతలు, ఆప్షన్ 4 దొంగ పోలీసు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని గనక చూసుకుంటే ఆప్షన్ 3 దాగుడు మూతలు అండి. తోటప్ తల్లి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది అంటే గేయము అండి. అదే విధంగా ఇతివృత్తం ఏంటి అంటే పర్యావరణం అండి. తోట తల్లి యొక్క పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి ఎవరు అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈయనని మనం సినారే అని పిలుచుకుంటాము. ఇందులో పాత్రలను కనుక చూసుకుంటే రాము సోము అనేటువంటి పాత్రలు అనేటివి ఉండటం జరుగుతాయి. అదేవిధంగా ఈ గేయంలో గనక చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ లో మనకు వస్తుంది. ఇక్కడ మనకిప్పుడు దాగుడు మూతలు అనేటువంటి ఆట గురించి సి నారాయణ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. తర్వాత తోట తల్లి అనేటువంటి గేయంలో ఏ అలంకారము ఉన్నది? ఇక్కడ ఆప్షన్ 1 అంత్యానుప్రాస అలంకారము, ఆప్షన్ 2 ముక్తపద గ్రస్తాలంకారము, ఆప్షన్ 3 వ్యుత్తానుప్రాస అలంకారము, ఆప్షన్ 4 యమకాలంకారము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అంత్యానుప్రాస అలంకారం అండి. ఇక్కడ ఆ గేయం ఏ రకంగా ఉంటుంది అంటే అదిగదిగో కోట తల్లి మనపాలిట పాలవెల్లి రమ్మని పిలిచను గదరా రాము సోము పదరా. ఈ రకంగా అంత్యానుప్రాస అలంకారం అనేది ఇందులో ఉంటుంది. తర్వాత 16వ క్వశ్చన్, దుర్మార్గుడు అనే పదంలో ఉన్నటువంటి వర్ణాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 10. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా వీడియోను లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 10 అండి. ఇక్కడ దుర్మార్గుడు దీనిలో కనుక మనం విభజిస్తే దీన్ని దూని మనం ఏం రాసుకుంటాం, ఫస్ట్ ఇద్, దాని తర్వాత ఇందులో ఉన్నటువంటి ఊ అనేది మనం రాస్తాము. తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రమా అనేది ఉంది కాబట్టి ఇందులో మొదటగా రా ఉంది కాబట్టి ఎర్, దాని తర్వాత మా వస్తుంది కాబట్టి ఇమ్ అని రాసుకుంటాము. అదేవిధంగా దాని తర్వాత మనకి ఇందులో ఉన్నటువంటి వర్ణ అక్షరం ఏంటి అంటే ఆ అనే అక్షరం అనేది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఎర్గు అని ఉన్నది కాబట్టి ఎర్ర, దాని తర్వాత ఇగ్ అనేది ఉంటుంది. ఎర్ర దాని తర్వాత ఇగ్, తర్వాత మనకు ఊ అని రాసుకుంటాము. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ డూని కనుక చూసుకుంటే మనకు ఇడ్, ఇడ్ ప్లస్ ఊ అని రాసుకుంటాము. ఈ రకంగా వర్ణాల ప్రకారంగా మనం రాస్తే విభజిస్తే గనక ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తంగా ఎన్ని వర్ణాలు ఉన్నాయండి? 10 వర్ణాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? మనము పదాన్ని చూసి చెప్పొచ్చు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు ఉన్నాయి. తర్వాత 17వ క్వశ్చన్, మహాత్ముడు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు. ఆప్షన్ 1 వ్యాసము స్ఫూర్తి, ఆప్షన్ 2 కథా దేశభక్తి, ఆప్షన్ 3 సంభాషణ దేశభక్తి, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఇక్కడ దీని యొక్క ప్రక్రియ ఏంటి అంటే వ్యాసము, అదేవిధంగా దీని ఇతివృత్తం ఏంటి అంటే స్ఫూర్తి అండి. తర్వాత 18వ క్వశ్చన్, పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి, పడేయకూడదు, దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అనే మాటలు ఎవరివి? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 3 మహాత్మా గాంధీజీ, ఆప్షన్ 4 సర్వేపల్లి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 మహాత్మా గాంధీజీ గారి ఈ మాటలండి. చిన్న పెన్సిల్ ముక్క పడిపోతే దాన్ని ఎత్తుక్కొని దాంతో మాత్రమే రాసేవారంట మన మహాత్మా గాంధీజీ గారు. తర్వాత 19వ క్వశ్చన్, గాంధీజీకి అతని తండ్రి కరమ్చంద్ గాంధీజీ ఇచ్చినటువంటి పుస్తకం ఏది? ఆప్షన్ 1 సత్యహరిశ్చంద్ర నాటకము, ఆప్షన్ 2 శ్రవణ కుమారుని నాటకము, ఆప్షన్ 3 మహాభాగవతం నాటకము, అదేవిధంగా ఆప్షన్ 4 భగవద్గీత.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 శ్రవణ కుమారుని నాటకము అండి. ఈ శ్రవణ కుమారుని నాటకము అనేటువంటి పుస్తకాన్ని అతని తండ్రి అయినటువంటి కరంచంద్ గాంధీ గారు మహాత్మా గాంధీజీ గారికి ఇవ్వడం జరిగింది. ఇందులో ఏముంటుంది అంటే గుడ్డివారైనటువంటి తల్లిదండ్రులకు సేవ చేసింది ఎవరు అంటే శ్రవణ కుమారుడు. ఆ రకమైనటువంటి జీవితం అనేది ఆ రకంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని మహాత్మా గాంధీజీకి అతని తండ్రి గారు ఇవ్వడం జరిగింది. తర్వాత 20వ క్వశ్చన్, నువ్వు చాలా మారిపోయావు, విశాల ప్రపంచాన్ని చూసావా అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 పెద్ద మామిడి చెట్టు పక్షితో అన్నది, ఆప్షన్ 2 పెద్ద మామిడి చెట్టు చీమతో అన్నది, ఆప్షన్ 3 పెద్ద మామిడి చెట్టు బుజ్జి మామిడి చెట్టుతో అన్నది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 పెద్ద మామిడి చెట్టు బుజ్జి మామిడి చెట్టుతో ఈ రకంగా అన్నది. ఈ రోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని ఇక్కడ క్రింద లైవ్ చాట్ లో కాకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ మీకు కామెంట్ సెక్షన్ లో రేపటి లైవ్ టెస్ట్ కు సంబంధించినటువంటి 4th క్లాస్ మెటీరియల్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. డిస్క్రిప్షన్ లో కూడా అందుబాటులో ఉంటుంది. గ్రూప్స్ లో కూడా మీకు అందుబాటు అనేది కలిగిస్తాను. ఇక్కడ గ్రూప్స్ లో లేని వాళ్ళు మాత్రం ఇక్కడ క్రింద నుంచే తప్పకుండా లింక్ ని క్లిక్ చేసుకుని మీరు క్లియర్ గా చదివేసి రేపు ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయగలరు. అదేవిధంగా రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే 4వ తరగతి తెలుగు మొదటి లెసన్ తెలంగాణ వైభవం నుండి 5వ